నమస్తే ఆస్ట్ టాస్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను పిల్లల సైకాలజిస్ట్ని జాన్ హేమంత్ కుమార్ ఈరోజు మీతో చర్చ చేయాల్సిన టాపిక్ సైలెన్స్ యాక్టివిటీ సైలెన్స్ యాక్టివిటీ అంటే ఏంటిది దాన్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం సైలెన్స్ అంటే ప్రశాంతంగా ఎటువంటి సౌండ్ లేకుండా ఉండుటము సైలెన్స్ ఈ సైలెన్స్ని ఒక యాక్టివిటీ లాగా తయారు చేసుకొని దాని జీవితంలో అమలించటం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయటం అది ఎలా చేయటం ఈరోజు మనం చర్చ చేసుకుందాం నేర్చుకుందాం కూడా నార్మల్గా సైలెన్స్ అంటే సైలెంట్ అని అంటాం ఎందుకు మాట్లాడకుండా ఉంటే ఆర్ సైలెంట్ అది లాజిక్ అంటే ఎంత మాట్లాడకుండా ఉంటే మనం అంత సైలెంట్గా ఉండవచ్చు అని ఒక పార్ట్ కానీ మాట్లాడనీకి మాట్లాడకుండా ఉండనీకి మెయిన్ పాయింట్ మన మనసు మన మనసు చెప్తుంది మనం ఏం మాట్లాడాలనో ఎప్పుడైతే ఈ మనసును సైలెంట్గా తీసుకొస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ కూడా ఈ సైలెంట్ జోన్ నుంచి మౌత్ కూడా సైలెంట్ అయిపోతుంది రెండవది బాడీ మూమెంట్ ప్రతిసారి కదులుతూ ఉంటాము ఏదేదో చేస్తూ ఉంటాము అల్లరి అల్లరి చేస్తూ ఉంటాము ఇది కూడా బాడీ ఈజ్ నాట్ సైలెంట్ సో ఎప్పుడైతే మనం ఈ బాడీని సైలెంట్గా చేసేస్తామో మైండ్ని సైలెంట్గా చేసేస్తామో అది రియల్ సైలెంట్ యాక్టివిటీ కానీ ఈ మనసు ఎట్లాంటిదని అంటే సైలెంట్గా ఎప్పుడూ ఉండదు మీరు ఎంత ట్రై చేసినా కూడా సైలెంట్గా ఉండనే ఉండదు దాన్ని బిజీగా చేసేయటం బిజీగా అంటే ఏదో ఏదో పనిలో నిలబెట్టేయటము అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ సైలెంట్గా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మనం ఏదో ఏదో వర్క్ చేస్తూనే ఉంటాము ఏదేదో వాగుతూనే ఉంటాము ఏదేదో మాట్లాడుతూనే ఉంటాము ఏదేదో వింటూనే ఉంటాము ఏదేదో చేస్తూనే ఉంటాము సో అవర్ మైండ్ అండ్ అవర్ బాడీ ఆర్ ఆల్ ద టైమ్ బిజీ ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రల్లో కూడా మనం ఎంత అలాగే కథ కూడా నిద్రపోయినా కూడా మనసు డ్రామాలు చేస్తూ ఉంటుంది లోపల ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కళలు వస్తూ ఉంటాయి ఊహలు వస్తూ ఉంటాయి భయాలు వస్తూ ఉంటాయి టీవీ చేసిన సీరియల్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడు ఎప్పుడూ అయిన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఫ్యూచర్లో ఏం చేద్దామని ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది మైండ్ ఎప్పటికీ బిజీగా ఉంటుంది నిద్రలో ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు కూడా పర్టికులర్గా క్లాస్లో కూర్చున్నప్పుడు అసలు మనకి ఇష్టం లేని క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నాం అనుకోండి సబ్జెక్ట్ ఇష్టం లేదు టీచర్ టీచ్ చేస్తూనే ఉంది అలా టీచర్ మీద చూస్తూనే ఉంటే కానీ బుర్ర కాన్స్టెంట్గా బిజీగా ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది సో ఈ మైండ్ని సైలెంట్గా చేయాలంటే సింప్లెస్ట్ థింగ్ ఒక మూల కూర్చొని గమ్మున కూర్చోవటం అసలు ఏం మాట్లాడకుండా గమ్మున సైలెంట్గా కూర్చోవటం చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఎలా అయితే మన సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేయడానికి దాన్ని ప్లగ్ పెట్టేసి ఒక కార్నర్లో కొద్దిసేపు పెడతాము అలాగే మన మనసును మన శరీరాన్ని కూడా మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి దూరం తీసేసి కొద్దిగా సేపు ఒక పది నిమిషాలు కావచ్చు ఒక అరగంట కావచ్చు ఒక గంట సేపు అయినా కూడా కావచ్చు డిపెండింగ్ ఆన్ హౌ మచ్ వీ వాంట్ టు ఛార్జ్ అవర్ సెల్ఫ్ వీ నీడ్ టు సిట్ సైలెంట్లీ సో శారీరకంగా ఒక మూల కూర్చొని సైలెంట్గా కూర్చుకోవటం ఇది ఒక పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ రెండో పార్ట్ క్వాయిట్గా కూర్చున్నప్పుడు సైలెంట్గా కూర్చున్నప్పుడు ఈ మైండ్ని కూడా సైలెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్ మైండ్ సైలెంట్ ఎలా చేయాలి ఇది ఒకవేళ మనం ఆలోచిస్తూ ఉంటే చాలా టెక్నికల్గా మనకు అర్థం కావాలి దేర్ ఇస్ సమ్థింగ్ వెరీ వెరీ రాంగ్ ఇప్పుడు మనం ఈ సైలెంట్ యాక్టివిటీ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం ఒక టెన్ మినిట్స్ స్లాట్ తీసుకోండి అంటే మనం చేసే పనుల నుంచి ఒక టెన్ మినిట్ బ్రేక్ తీసుకోండి ఎక్కడైనా ఒక కార్నర్ ప్లేస్లో కూర్చుందాం టెన్ మినిట్స్ ఏం చేయకుండా ఏం యాక్టివిటీ చేయకుండా అట్లా కదలకుండా కూర్చుందాం ఎక్కడ ఎలా కూర్చోవాలి మెడిటేషన్ పోస్టర్లో కూర్చోవటం అనే రూల్ ఏం లేదు చైర్లో కూర్చోవచ్చు సోఫాలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు స్టూల్ మీద కూర్చోవచ్చు నిలబడి కూడా ఉండవచ్చు కావాల్సి ఉంటాయి కానీ కంఫర్టబుల్గా ఉండాలి అంటే పది నిమిషాలు కదలకుండా అలానే ఉండటం అయితే చాలా చాలా బెస్ట్ చైర్ అయితే ఇంకా చాలా బెస్ట్ ఫోల్డెడ్ లెగ్స్తో కూర్చుంటే ఇంకా అల్టిమేట్ అది సో కూర్చొని ఉండి కదలకుండా కూర్చోడానికి ప్రయత్నం చేయాలి కూర్చోటం కూర్చుంటానికి ఏమవుతుంది రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనల నుంచి మైండ్ని డైవర్ట్ చేస్తే ఆ ఆలోచనలు తగ్గిపోయి మైండ్ సైలెంట్గా అయిపోతుంది సో దానికి రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒక ఆప్షన్ ఏంటిది అని అంటే కూర్చొని 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 మన శ్వాసం లోపలికి వస్తుంది బయటికి పోతూ ఉంది దాన్ని గమనించుకుంటూ కూర్చోవచ్చు ఎప్పుడైతే మనం మన మనసుతో మన శ్వాసం రాకపోక గమనించుకుంటూ కూర్చుంటా ఉంటే ఆటోమేటిక్గా మన ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉండిపోతుంది అది ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏం చేయటం అంటే శ్వాస గమనించుకోవటం కొంచెం ఇబ్బంది చాలా కష్టమవుతుంది అంత ఈజీ కాదు రెండో ఆప్షన్ ఏంటంటే శారీరకంగా గమనించుకోవటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చొని ఉన్నాము మన తల ఉంది తలను ఫీల్ అవటం మొదలు పెట్టాలి ఎలా అయితే శ్వాసాన్ని గమనించడానికి ఫీల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఒక నిమిషము మన హెడ్ని అంతటినీ గమనించుకోవటం అక్కడి నుంచి మెల్లగా మన చెస్ట్ని గమనించుకోవటం ఆ తర్వాత మన వీపును గమనించుకోవటం తర్వాత నడుముని గమనించుకోవటం తర్వాత తొడలను గమనించుకోవటం తర్వాత కాళ్ళను గమనించుకోవటం అలాగే చేతులను గమనించుకోవటం ఇలా ఏం చేయటం అంటే శరీరంలో ఒక్కొక్క పాటుని గమనించుకుంటూ గమనించుకుంటూ ఉంటా ఉంటే మనసు మెల్లగా 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 ఆ ఆలోచనల నుంచి దూరం అయిపోయి శరీరంలో ఉండే శ్వాసమన్నా కావచ్చు శరీరం యొక్క అంగాలు కావచ్చు పార్ట్స్ ఆఫ్ ద బాడీ కావచ్చు వాటితో కోఆర్డినేట్ చేసుకోవటం సెటిల్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మన మనసు మన బాడీతో మనం ట్యూనప్ అవుతే మైండ్ ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది ఇది సింపుల్ టెక్నిక్ కానీ ఈ సింపుల్ వర్క్ని మన మనసు మన శరీరంతో ఉండటము చాలా కష్టం అనిపిస్తుంది మనసుకు బాగా అలవాటైపోయింది బయటి ప్రపంచంలో ఏమవుతుంది ఇప్పుడు టీవీ ముంగట కూర్చోమనుకోండి పది గంటలు కూడా టీవీ చూసుకుంటే కదలకుండా కూర్చొని ఉంటాం ఏమి డిస్టర్బెన్స్ ఉండదు కానీ అదే మన మనసులో ఉండే శ్వాసని గమనించుకోవటము లేదా శరీరాన్ని గమనించుకోవటం వరకు విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది ఇది బేసికల్గా ఎందుకు అంటే లోపల మన లోపల మన మనసు లోపల భయము కోపము ద్వేషము ఈ నెగిటివ్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి ఇవి ఉండి మనకి ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం మన ఓన్ మైండ్లో రిఫ్లెక్ట్ చేస్తామో అవి బయటికి వచ్చేసి గడగడలాడుపోతూ ఉంటాయి వంకిపోతూ ఉంటాయి ఆ దానివల్ల మనకు ఒక విపరీతమైన రెస్ట్లెస్నెస్ మొదలవుతూ ఉంటుంది అందుకే మనకు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా ప్రెషర్లో ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేసి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఎప్పుడు మనం మన మనసును ట్రైన్ చేసి రెగ్యులర్గా దాన్ని సైలెంట్గా ఉండేటట్టుగా అలవాటు చేస్తే ఎటువంటి క్రైసిస్ సిట్యువేషన్ వచ్చినా కూడా మనసు ప్రశాంతంగా కామ్గా ఉండి సరి నిర్ణయాలు తీసుకోవటము సరి అయిన ప్లాన్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయటము హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాం కానీ దానికి ప్రాక్టీస్ ఉండాలి ఈ ప్రాక్టీస్ కొరకు డైలీ మనం చేయాల్సిన ఈ సైలెన్స్ యాక్టివిటీని ఏం చేయటం అంటే రోజు ఒక టైం తీసుకొని కూర్చోటం క్వాయిట్గా కూర్చోటం డైలీ మనం చేసే రిలీజియస్ యాక్టివిటీ కాదు ఇది అంటే పూజ చేసుకోవటము ప్రేయర్ చేసుకోవటము ఎటువంటిదన్న రైట్ అండ్ రిచువల్స్ పార్టిసిపేట్ చేయటం ఇది కాదు ఇది టోటలీ డిఫరెంట్ ప్రోగ్రామ్ అది చేసుకుంటా చేసుకుంటూ ఉంటాం కాదు కాదనట్లేదు కానీ ప్రశాంతంగా మన మనసుతో మన శరీరంతో ఒక మూల కూర్చొని ఏమి చేయకుండా ఏమి కదలకుండా ఆలోచనలు కూడా ఏం లేకుండా కూర్చోడానికి అది మనం ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ఒక పది నిమిషాలు పొద్దున్న ఒక పది నిమిషాలు డే టైంలో టైం దొరికితే లేదంటే పది నిమిషాలు పడుకోకముందు కూర్చొని మన మనసును ట్రైన్ చేయాలి ఏం ట్రైన్ చేయాలి క్వాయిట్గా ఉండటం అఫ్ కోర్స్ పది నిమిషాలు మాట్లాడుకోకుండా ఉండగలుగుతాం పది నిమిషాలు కదలకుండా కూడా కూర్చోగలుగుతాము కానీ ఎంత మాట్లాడుకోకుండా ఉన్నా కదలకుండా కూర్చున్నప్పటికి కూడా ఈ మనసు కాన్స్టెంట్గా టర్ 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 వాగుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది ఏదో ఉంచుతూ ఉంటుంది ఏదో మాట్లాడుతుంటుంది ఏదో చేస్తూ ఉంటుంది అది మనకు చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పది నిమిషాలు కదలకుండా కూర్చోటము మనసుతో సారీ మౌత్తోని చాలా క్వాయిట్గా కూర్చోవటము మనసును క్వాయిట్ చేయాలంటే బాడీతోని లింక్ చేయటం బాడీలో లింక్ చేయటం అంటే ఈజియెస్ట్ బ్రెత్ అంటే బ్రెత్ ఈజీగా గమనించుకో కాబట్టి కళ్ళు మూసుకొని ఏం చేస్తామంటే మనసును మెల్లగా ముక్కు ద్వారాల క్రింద పైపెదుపైన తీసుకొచ్చి ఇక్కడ మనసు నిలబెట్టి మన శ్వాస లోపలికి వెళ్తుందా బయటికి వస్తుందా లోపలికి వెళ్తుందా బయటికి వస్తుందా గమనిస్తూ ఉంటాం అది గమనించేటప్పుడు ఏమవుతుంది మనసు పారిపోతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది అది ఆలోచిస్తే ఎంతసేపు మనం ఆలోచిస్తూ ఉంటే అంత మన మైండ్ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎంత మైండ్ టెన్షన్ పడతా ఉంటే అంత స్ట్రెస్ అయిపోయి విపరీతమైన టెన్షన్స్తో స్ట్రెస్తో బాధతో రకరకాల ఆలోచనలతో బాధపడిపోతూ ఉంటాం అందుకెళ్ళి బయటకు పడాలంటే లాజిక్ సింపుల్ శ్వాసంతో టై అప్ చేయండి ఎంతసేపు మన శ్వాస మన మన మనసు శ్వాసని గమనిస్తే అంతసేపు ఆలోచన నుంచి ఫ్రీడమ్ ఉంది అన్నట్టుగా సో మనసు ఎప్పుడైతే శ్వాసంతో ఉందో ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మెల్లగా మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటా ఉంటే ఈ పది నిమిషాలది పదిహేను నిమిషాలు చేసుకోవటం పదిహేను నిమిషాలది ఇరవై నిమిషాలు మ్యాక్సిమం ఒక థర్టీ మినిట్స్ ఒకవేళ బాగా ప్రాక్టీస్ చేసి త్వరగా ఉండి ఉంటే వన్ అవర్ సిట్టింగ్ కూడా చేసుకోవచ్చు అంటే మార్నింగ్ ఒక వన్ అవర్ నైట్ ఒక వన్ అవర్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం చేసే పనులు కానివ్వండి మనం పడుకునే స్లీప్ కానివ్వండి మనం చేసే చేతలు కానివ్వండి మనం ఆఫీస్కి వెళ్ళి చేసే వర్క్ కానివ్వండి స్కూల్లో చదువుకునే విషయాలు కానివ్వండి ఇవన్నిట్లో ఈ మనసు ఈ సైలెంట్ మనసుతో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఎక్కడ వర్క్ చేయాలి మన శరీరంతో వర్క్ చేయటం శరీరంలో ఏ అంగంతో వర్క్ చేయటమో ఒకటేమో శ్వాసంతో గమనించుకోవటం ఇంకోటి ఏంటిది అంగాలతో అంటే పార్ట్స్ ఆఫ్ ద బాడీతో ఒకటి ఒకటి గమనించుకుంటాము ఉంటే సమ్వేర్ మైండ్ లోపల ఈ బ్రెత్ వలన బ్రెత్ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది మన మనసుల్లో ఇంకా శరీరంలో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్గా బ్యాలెన్సింగ్ యాక్ట్ తీసుకురానికి బ్రెత్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఎప్పుడైతే మన మనసు టై టైఅప్ చేస్తామో మన శరీరము మన మనసులో ఒక బ్యాలెన్స్ అవుతుంది ఆ బ్యాలెన్స్డ్ మైండ్తో రిలాక్స్గా ఉంటాం పీస్ఫుల్గా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఇది డైలీ ప్రాక్టీస్ డైలీ రోజు స్నానం చేసినట్టుగా రోజు భోజనం చేసినట్టుగా ఓ పది నిమిషాలు ప్రతిసారి అలాగ వేరుగా కూర్చొని సైలెంట్గా కూర్చొని మన శ్వాసంతో కానివ్వండి శరీరంతో కానివ్వండి వర్క్ చేస్తే ఎస్ మనం రీఛార్జ్ అయిపోతాం ఈ రీఛార్జ్ అయిన మనసుతో రీఛార్జ్ అయిన శరీరంతో మనం డే అంతా చక్కగా స్పెండ్ చేసుకోవచ్చు అలాగే నైట్ చేసేసుకొని నిద్ర మంచిగా ఉంటే బోత్ డే అండ్ నైట్ మనకు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది ఈరోజు ఆ స్టాక్స్ నాతో టైం స్పెండ్ చేసినందుకు ధన్యవాదం థ్యాంక్ యూ